నమస్తే. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా సమాచారం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి జూబ్లీస్లో ఉన్నటువంటి నివాసాన్నే ఉపయోగిస్తూ ఉన్నారు అధికారిక నివాసంగా. కాకపోతే అక్కడ పూర్తి స్థాయిలో అధికారులు రావడము, ముఖ్య నేతలు రావడంతో కాస్త సరిపోవట్లేదు అక్కడ ఇబ్బంది, మిగతా చుట్టుపక్కల వారికి ఇబ్బంది అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు. అధికారుల సూచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యకలాపాలు చూడడానికి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కొత్తగా నిర్మాణం చేపట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ భూమి పూజ కూడా చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఏం జరిగిందో తెలీదు. తర్వాత దాన్ని అలాగే నిలుపుదల చేసినటువంటి ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రదేశాలు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఏరియాలో కూడా ఈ బిల్డింగ్ని గతంలో యుఎస్ ఎంబసీగా పనిచేసింది, చాలా విశాలంగా ఉంది, సెక్యూరిటీ పర్పస్లో బాగుండడము, గతంలో పనిచేసినటువంటి పరిస్థితులు చాలా కండిషన్ వర్కింగ్ కండిషన్లో ఉంది బిల్డింగ్ కూడా. సో దీనిపైన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చాము. ఈ పైగా ప్యాలెస్కి సంబంధించినటువంటి బిల్డింగ్, ఇది కూడా పైగా ప్యాలెస్. రెండు ఉన్నాయి, ఒకటేమో నవాబులకు సంబంధించి ఒకటి ఉంటే, ఇదేమో పైగా ప్యాలెస్, గతంలో యుఎస్ ఎంబసీగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు 6th నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ఆ టైంలో నిర్మించినటువంటిది. సో ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఖాళీగా ఉండడము, యుఎస్ ఎంబసీగా గతంలో దీన్ని నిర్వహించినటువంటి అనుభవం ఉండడం, యుఎస్ సెక్యూరిటీకి సంబంధించిన కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయంటే ముఖ్యమంత్రికి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతానికి అధికారులు ఇక్కడ వచ్చినట్టుగా పూర్తిగా పరిశీలించినట్టుగా తెలిసింది. ఒక నివేదిక ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇది ప్యాలెస్కి సంబంధించినటువంటి, లోపలికి వస్తూ ఉన్నాం. ఒకసారి ఎక్స్క్లూజివ్గా విజువల్స్ ఆర్టీవీలో చూడొచ్చు పూర్తి ఏర్పాట్లు ఉన్నాయంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రి కార్యకలాపాలను చేయడానికి కావాల్సినటువంటి అంతా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది సెక్యూరిటీ రూమ్, గతంలో యుఎస్ ఎంబసీగా పనిచేసింది. ఇక్కడ నుంచి అమెరికా అధికారులకు సంబంధించినటువంటిది బుల్లెట్ ప్రూఫ్, ఇదంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, ఇదంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. చాలా సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ ఏరియాను పరిశీలించినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో దీనికి సంబంధించినటువంటి పనులు, అంటే ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఏదైతే ప్లాన్ చేద్దామనుకున్నారో భూమి పూజ చేశారో అక్కడ ఆపేశారు. భూమి పూజ కూడా ఆపేశారు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టట్లేదు అక్కడ. దాంతో ఈ ఏరియాను పరిశీలిస్తున్నారు, ఇంకా కొన్ని ఏరియాలు పరిశీలిస్తున్నారు. గచ్చిబౌలి ఏరియాలో కూడా కొన్ని పరిశీలనలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం చాలా విశాలంగా ఉంది. కేవలం పై మెరుగులు చేస్తే చాలు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ డోర్స్ అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ డోర్స్, ఇవన్నీ కూడా యుఎస్ ఎంబసీ కోసం పనిచేసినటువంటిది. జస్ట్ వియోస్తో చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి కావాల్సినటువంటి అంతా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. జస్ట్ మనం ఇన్సైడ్ వియోస్ చూస్తూ ఉన్నాం. అంటే అధికారిక నివాసంగా చేస్తే ఎట్లా ఉంటుంది ఇది అనేటువంటిది అధికారులు ఆలోచిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి ఓకే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఓకే చెప్తే కానీ చేయడానికి లేదు. చాలా విశాలంగా ఉంది, చాలా పెద్ద స్థలం ఉన్నటువంటి పరిస్థితి. ఇన్సైడ్ విజువల్స్కి వెళ్తూ ఉన్నాం. అధికారిక నివాసం చేస్తే ఇక్కడ ఆయన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పనిచేసేలా కావచ్చు. ఎవరైనా గెస్టులు వచ్చినా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా మిగతా వారికి ఇబ్బంది లేకుండా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూస్తున్నాం ఇన్సైడ్ విజువల్స్ మొట్టమొదటిసారిగా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. గతంలో యుఎస్ ఎంబసీ పనిచేసినటువంటి ఇదంతా ప్రదేశం. ఇక్కడ నుంచి సిబ్బంది పనిచేశారు. యుఎస్ఏకు వెళ్ళేటువంటి వారికి వీసా కావచ్చు, నిబంధనలు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. రూమ్స్, సెక్యూరిటీకి సంబంధించినటువంటి రూమ్స్. ఆ బ్యాహకాయ్ చాప్, మీ పేరే పేరేనా? జాంగీర్. జాంగీర్ అండి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు ఉన్నాయి. ఇట్లా చూడండి, బిల్డింగ్ లో 3 ఉన్నాయి సార్. వెనకకున్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. వెనకకునే 3 ఉన్నాయి. మొత్తం సంవత్సరం నుంచి ఖాళీ ఉంది. సంవత్సరం నుంచి ఖాళీ ఉంది. రెసిడెన్స్ పైన ఉందా ఉండనికి? ఇదంతా ఆఫీస్. ఉండనికి ఏం లేదు, మొత్తం ఆఫీస్. ఇది ప్రస్తుతానికైతే ఆఫీస్. మొత్తం ఆఫీస్. మొత్తం అటుసైడ్ గార్డెన్, పార్కింగ్, మొత్తం పార్కింగ్. ఎంత పార్కింగ్? గార్డెన్ ఉన్నది, ఉండని బస్ అంత. ఎంత ఉందన్నా పార్కింగ్? ఒక ఎకరం ఉన్నది. ఒక ఎకరం గార్డెన్ ఉన్నది. ఖాళీ ఎన్ని రోజులు? 1 ఇయర్ అండి సార్. 1 ఇయర్? 1 ఇయర్ నుంచి ఖాళీ. మొన్న ఎవరు వచ్చి చూసిపోయారు? చాలా మంది వచ్చారు, మనకు తెలియదు వాళ్ళు ఎవరు. గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి వచ్చినారు కానీ పేర్లు తెలియదు. పేరు తెలియదు కానీ ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారు, 100 మంది దాకా వచ్చినారు. చూసిపోయారు? పోలీసు వాళ్ళు చాలా ఉండే. పోలీసు ఏమన్నారు వాళ్ళు? ఏంటంటే ఏం చేస్తున్నాం అని చెప్పారా? మేము బయటనే ఉండే, మొత్తం ఏం తెలియదు మాకు, అది ఏం సంగతి ఏం తెలియదు. ఇది ఇంతకు మీరు మొదటి నుంచి ఉండనా? లేదు, ముందు నేను వచ్చి 7 మంత్ అయింది.
అంటే అప్పుడు యుఎస్ఏ వాళ్ళు పనిచేసేటప్పుడు లేదు వాళ్ళు పోయినాక మేము వచ్చాం. పోయినాక వచ్చారు అప్పటి నుంచి ఖాళీగా ఉంది చూడడానికి, అంతే చూడడానికి మాది, ఖాళీ చూడడానికి దిగ్బాలి అంతే మాది పని. అదే అదే ఇది సిబ్బంది ఇదంతా పాతదే. అదే అప్పటి నిజాం నవాబులకు సంబంధించినటువంటిది, యుఎస్ ఎంబసీగా పనిచేసినటువంటిది, ఇదంతా కూడా బుల్లెట్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా, సౌండ్ ప్రూఫ్. సౌండ్ వస్తుంది పలగదు, గోలి కొట్టినా గోలి కొట్టిన అదే బుల్లెట్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్. 1850లో ఓపెనింగ్ అయింది ఇది, 1850 ఓపెనింగ్ అయింది ఇది. ఈ గల్లీలో ఫస్ట్ బిల్డింగ్ అంటే ఇదే బేగంపేటలో. ఓకే అన్ని బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్? అవును సార్, అన్ని అన్ని అవే ఉన్నాయి సార్. ఎన్ని రూమ్లు ఉన్నాయి మొత్తం లెక్క పెట్టాలి? చాలా ఉన్నాయి రూమ్లు, చాలా రూమ్లు. పైన ఫ్లోర్ ఉందా? ఉన్నది, పైకి లిఫ్ట్ ఉన్నాయి, లిఫ్ట్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. లిఫ్ట్ ఉందా? వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ రూమ్, ఈ రూమ్ ఒకటి మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉన్నాయి. డోర్స్ కానీ బుల్లెట్ ప్రూఫ్ డోర్స్ అన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్, ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సార్. సో చూస్తూ ఉన్నాం కదా, ఇది ఫస్ట్ టైం ఆర్టీవీ ఆధ్వర్యంలో ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపిస్తూ ఉన్నాం. ఇది యుఎస్ ఎంబసీకి సంబంధించినటువంటి కార్యాలయం. గతంలో చాలా పకడ్బందీగా, చాలా బందోబస్తుగా, చాలా సెక్యూరిటీగా ఉన్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం. అన్ని వారి అధికారులు గతంలో పనిచేసినటువంటి పరిస్థితి, భారీ సెక్యూరిటీ ఉంది. ఇది పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. డోర్స్ కానీ, విండోస్ కానీ, గ్లాసెస్ కానీ చాలా సెక్యూరిటీగా ఉన్నటువంటి పరిస్థితి, ఫుల్ సేఫ్టీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఇదంతా కూడా ఫైర్ ఎగ్జిస్టు, తర్వాత టేబుల్స్, ఒకసారి లిఫ్ట్ ఉంది, పైన కూడా ఉంది, పైన ఫ్లోర్ కూడా వెళ్దాం. చూస్తూ ఉన్నాం కదా, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి అన్ని వసతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. డైరెక్ట్గా డైరెక్ట్ వచ్చి కార్యాలయ సిబ్బంది వారి కార్యాలయాన్ని అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్, ఇవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్. ఇది కూడా బుల్లెట్ ప్రూఫేనా? మొత్తం ఫైబర్ గ్లాస్, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ డోర్స్, బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన గ్లాసెస్. ఇది కనిపిస్తుంది ఈ మందం? ఈ మందం గ్లాస్ ఉన్నది, ఈ మందం ఉందా? ఈ మందం గ్లాస్ అది, ఇప్పుడు లేవు, ఇప్పుడు ఈ కాలంలో లేవు గ్లాసులు. ఇవి పాత కాలం కూడా అదే కదా? ఇది అద్దం అన్నమాట, అద్దమా చూసుకోండి కదా, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంత బందోబస్తు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, చాలా పకడ్బందీగా ఉంది. చాలా బరువు ఉన్నాయి, ఒక ఇద్దరు చేయి పెడితే చేయి కట్ అయిపోతుంది, మర్చిపోయి మనం పెట్టినాం అనిపోయే కట్ అయిపోతుంది. డోర్ లాకింగ్ సిస్టమా మొత్తం? నెంబర్ లాకింగ్ సిస్టమా? అదే ఇది అప్ సైడ్, అప్ స్టేర్స్ వెళ్తా ఉన్నాం. కింది నుంచి అప్ స్టేర్స్ ప్రాంతానికి వచ్చాం, అంతస్ కోసం. ఇక్కడ కూడా భారీ బందోబస్తు, అంటే గతంలో యుఎస్ ఎంబసీగా పనిచేస్తారు కాబట్టి విండోస్ నుంచి కనీసం ఒక ఎంట్రీ కూడా రానటువంటి పరిస్థితి. మొత్తం భారీగా బందోబస్తు, ఐరన్ ఇంత ఎంఎం, ఇంత సైజు ఐరన్ రాడ్స్తో విండోస్ అన్ని క్లోజ్ అయినటువంటి పరిస్థితి. ఆల్ మొత్తం అన్ని పైన కూడా బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటి ఐరన్ షీట్స్, ఐరన్ గ్రిల్స్. గతంలో యుఎస్ సిబ్బంది ఉండడానికి కదా, ఒకవేళ ఉంటే ఇక్కడనే ఉంటారు, ఫ్యూచర్లో ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. బయట వాళ్ళు ఉంటాయన్నమాట, ఫుల్ సెక్యూరిటీ ఉంది. జస్ట్ అరేంజ్మెంట్ చూడవచ్చు, పైప్ లైన్స్ కానీ మిక్స్ వేసుకున్నటువంటి, సెక్యూరిటీ పర్పస్లో వేసుకున్నటువంటి. చీకటిగా ఉంది, అంటే 1 ఇయర్ నుంచి ఖాళీగా ఉంది కాబట్టి మెయింటెనెన్స్ లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండడానికి సిద్ధపడితే, ఓకే చెప్తే, అప్పుడు ఇంకేమైనా కొంచెం రెనోవేషన్ జరిగే అవకాశం ఉంది, అప్పుడు చేసే అవకాశం ఉంది. చూస్తున్నాం కదా, మొత్తం ఐరన్ బంద్ చేసిర్రు, ఇక్కడ నుంచి ఏదో ఎంట్రీ ఉన్నట్టుంది, ఎంట్రీని పూర్తిగా క్లోజ్ చేసి ఐరన్ డోర్స్తో మొత్తం క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది విండోస్కి సంబంధించి, విండోస్కి కూడా అట్లనే. అక్కడ నుంచి ఇంకేదో బిల్డింగ్ ఉందానా? ఏం బిల్డింగ్? ఇదే బిల్డింగ్, ఇదే బిల్డింగ్. బయట పోవాలంటే? బయటకి వెళ్ళిపోవాలి, ఇది సరిపోతలేదని కొత్తది కట్టినారు అనమాట. అక్కడికి వెళ్ళిపోవాలి, బయటకి వెళ్ళిపోవాలి, బయటకి బయటకెళ్ళి. ఇదే ఫస్ట్ బిల్డింగ్ అనమాట, 1850లో ఇది కట్టినారు. అదేమో ఆ బిల్డింగ్ వెళ్ళిపోవాలి, బయటకి వెళ్ళిపోవాలి. చూపిస్తారా మీరు? నా చూపు. పైప్ లైన్లు ఏంటివి? ఏసీ కనెక్షన్లు, ఏసీ కనెక్షన్.
ఏసీ కనెక్షన్ మొత్తం, ఏసీ లిఫ్ట్ అన్నీ కలిపి ఉన్నాయి అందులో. ఏసీ కనెక్షన్లు ఉన్నాయి, లిఫ్ట్. చూస్తా ఉన్నాం కదా, ఇది ఓవరాల్గా డీటెయిల్స్కి సంబంధించినటువంటిది ఈ రకంగా ఉంది. పైకి సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా ఓకే. ఇది చూసాం కదా, పైగా ప్యాలెస్ బిల్డింగ్ ఉన్నటువంటి, యుఎస్ ఎంబసీ ఉన్నటువంటి బిల్డింగ్, భారీగా సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒకవేళ సీఎం ఆఫీషియల్ రెసిడెన్సీకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్. ఒకవేళ పరిశీలిస్తూ ఉన్నారు, ఇంకా ఓకే చేయలేదు, ఓకే అనుకుంటే మాత్రం అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఓకే అనుకుంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఇక్కడ నుంచి పరిపాలన తర్వాత అధికారిక నివాసంగా మారే అవకాశం ఉందా లేదా తెలిసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయినట్టు సమాచారం ఉంది మన దగ్గర. ఇంకా కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసం ఏంటి అనేటువంటిది తెలియ పరిస్థితి ఉంది. నేను మధు మల్కేడికర్, హైదరాబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.